రాష్ట్రంలో ఆకుపచ్చ జెండా ఎగరనివ్వబోమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా ఆయన జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. ప్రజా సంగ్రామ యాత్రతో ప్రజల కష్టాలు తెలుసుకున్నానని బండి సంజయ్ పేర్కొన్నారు. భాజపా సభను ప్రభుత్వం ఎన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసినా విజయవంతమైందన్నారు. మూడో విడత యాత్ర నిర్వహిస్తామని మళ్లీ అమిత్ షా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని బండి సంజయ్ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ బహిరంగ సభ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది. అమిత్ షా గారు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తున్న తీరుచి టీఆర్ఎస్ పార్టీ మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమవుతుంది. తప్పకుండా ప్రజల ఆలోచనకు అనుగుణంగా మూడవ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తాం. మరి కేసీఆర్ దేశం అవుతుంది అని టూరిస్ట్ ఇప్పుడు పగటి వేషాలనుకుంటారు. కానీ పగటి వేషాలకంటే ఎక్కువ నటిస్తాను టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేసీఆర్ కుటుంబం పాలమూరులో ఆవిధి పచ్చబడ్డ పచ్చ ఉన్న పాలమూరులో చిచ్చు రేపడానికి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ చేయడానికి బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ఆకుపచ్చ జెండాకు స్థానం ఇవ్వడా ఆకుపచ్చ జెండాను తీసుకుపోయి దాని ఏ విధంగా ఏ ఖాతాలను కలిపి బంగాళాఖాతం కంటే ఇక్కడ కలపడం కలుపుతాం. ఆకుపచ్చ జెండాలను తెలంగాణ రాష్ట్రంలో ఎగరనీయము. అమిత్ షా మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. అందరికీ అమిత్ షా మార్గదర్శనం వినిపించే ప్రయత్నం చేస్తాం.